హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలామంది ఆలూ ఫ్రై చేసినప్పుడు ముద్ద అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను అన్నమాట. నేను హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముక్కలు తడి లేకుండా చూసుకోవాలండి, అప్పుడైతే మనకి ఫ్రై అంటుకోకుండా విడివిడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని మూకుడు పెట్టుకుని ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుందాం. మన యొక్క డీప్ ఫ్రై కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోకర్లేదు, నేను చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ వేడెక్కాక ఆలు ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్లోకి ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆలూ ఫ్రై ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసేసుకున్నాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఆయిల్ తీసేద్దాం. కొంచెం కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్, ఒక టీ స్పూన్ కారం వేసి కారం అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేయాలి. ఈ వేడి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర తీసుకుని మనం చేత్తో ఇలా నలిపేసి కూరలో వేసేయాలి. ఇప్పుడు జీలకర్ర కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఆ వేడికి. కూర అంతా జీలకర్ర ఫ్లేవర్ పడుతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆలూ ఫ్రై ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా, ఎక్కడ ముక్క కూడా ఒక ముక్క అంటుకోలేదు, ముద్ద అవ్వలేదు, మనకి విడివిడిగా వచ్చేసింది ఫ్రై. ఆలూ ఫ్రై రెడీ అయిపోయిందండి. వర్షాకాలంలో వేడివేడి అన్నంలో ఆలూ ఫ్రై వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే మంచి రుచిగా ఉంటుందండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.